అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి. ఇప్పటికే మన ఛానల్లో మనం ఎన్నో సంప్రదాయ మంగళహారతులు నేర్చుకున్నాం. ఈరోజు కూడా అటువంటి ఒక పాత మంగళహారతిని మనం నేర్చుకోబోతున్నాం. అదే గైకొనవే హారతి గౌరీ పాహి. ఇది చాలామందికి చాలా చాలా బాగా తెలిసినటువంటి మంగళహారతి. మన పెద్దవాళ్ళు చాలామంది ఈ మంగళహారతిని పాడుతూ ఉంటే మనం చాలాసార్లు వినే ఉంటాం. అయితే ఈరోజు ఈ పాత మంగళహారతిని ఇంకా అందంగా ఆ సాహిత్యానికి తగ్గట్లుగా అందులోని భావానికి అనుగుణంగా మనం నేర్చుకుని పాడడానికి ప్రయత్నిద్దాం. ఈ మంగళహారతి అభేరి రాగం ఆధారంగా స్వరపరచబడింది. ఇక తాళం ఏకతాళం. ఈరోజు మనం జీ షార్ప్ అంటే 5½ శృతిలో ఈ మంగళహారతిని నేర్చుకుందాం. ఈ మంగళహారతిలో పల్లవి 3 చరణాలు ఉంటాయి. 3 చరణాలు కూడా ఒకటే ట్యూన్లో ఉంటాయి. మనందరికీ తెలుసు మంగళహారతులు అంటేనే చాలా సింపుల్గా ప్రతి ఒక్కరూ పాడుకునే విధంగా ఉంటాయన్నమాట. ఇక ముందుగా పల్లవితో ఆరంభిద్దాం. గైకొనవే హారతి గౌరీ పాహి గైకొనవే హారతి గౌరీ పాహి ఈ పల్లవి వినగానే చాలామందికి అనుమానం రావచ్చు. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదండి ఈ ట్యూన్ అంటే. చాలామంది ఏ విధంగా పాడతారంటే గైకొనవే హారతి గౌరీ పాహి అని పాడుతూ, అంటే మన పెద్దవాళ్ళు అప్పట్లో ఆ విధంగా పాడుతూ ఉన్నారనమాట. ఇక్కడ సాహిత్యాన్ని తెలుసుకొని ఆ సాహిత్యంలోని భావాన్ని కూడా అర్థం చేసుకొని నేర్చుకుంటున్నాం, పాడుకుంటున్నాం. ఇక్కడ మనం గమనిస్తే గైకొనవే అంటే స్వీకరించు, నేనిచ్చే ఈ హారతిని ఓ గౌరీదేవి నీవు స్వీకరించు అని మనం అమ్మవారిని వేడుకుంటున్నాం. కాబట్టి ఈ గైకొనవే అన్న పదంలో కోకి దీర్ఘం ఉండదు. మామూలుగా అది మరి పెద్దవాళ్ళు ఫ్లోలో ఆ విధంగా పాడుతూ ఒకళ్ళ నుంచి ఒకళ్ళు అదే అదే పాడుతూ అలా కంటిన్యూ అయిపోయింది. కానీ గైకొనవే అని కోనవే అని పాడకుండా గైకొనవే గైకొనవే హారతి హారతిలో కూడా హారతి అని ఉండదు కాబట్టి రాగి దీర్ఘం ఇవ్వకుండా పాడాలి. హారతి గైకొనవే హారతి గౌరీ పాహి. చూసారా ఎక్కడ దీర్ఘం ఇవ్వాలో అక్కడ దీర్ఘం ఇస్తూ పాడితే వినడానికి ఎంత బాగుంది. గైకొనవే హారతి గౌరీ పాహి ఇలా పాడితే బాగుంటుంది. అదే గైకొనవే హారతి గౌరీ అని పాడితే వినడానికి అంతగా బాగుండదు. అప్పట్లో అంటే తెలియక పాడారు, ఇప్పుడు మనకు తెలుసు కాబట్టి దీన్ని కరెక్ట్ చేసుకొని ఇంకొంచెం పాలిష్డ్గా అందంగా పాడితే వినడానికి అలాగే పాడేవాళ్ళకి కూడా బాగుంటుంది. గైకొనవే హారతి గౌరీ పాహి గైకొనవే హారతి. రెండోసారి పాడేటప్పుడు ఏం చేసాం, ఆ గైకొనవేలో కోన దగ్గర కొంచెం గమకం ఇచ్చాం. గైకొనవే హారతి గౌరీ పాహి పూజలు గైకొనుమా పువ్వు పోణీరో. ఆ పువ్వు బోణీరోలో బోణి మనం నొక్కి పాడితే ఆ బో కరెక్ట్గా వస్తుంది. పువ్వు బోణీరో రెండోసారి దీర్ఘం లేకుండా పూజలు గైకొనుమా పువ్వు బోణీరో పూజలు గైకొనుమా పువ్వు బోణీరో రాజరాజేశ్వర
రక్షింపరావమ్మా రాజరాజేశ్వరి రాజరాజేశ్వరి రక్షింపరావమ్మా గైకొన వేహారతి గౌరీ పాహి గౌరీ పాహి గైకొన వేహారతి గైకొన వేహారతి గౌరీ పాహి గౌరీ పాహి ఇలా పల్లవి అంతా పాడి పాహి పాహి ఈ విధంగా పల్లవిలోని ప్రతి లైన్ని కూడా రెండు సార్లు రిపీట్ చేసి చివరిలో గైకొనవే హారతి గౌరీ పాహి అని రెండు సార్లు పాడి ఇప్పుడు ఈ రెండోసారి మనం చిన్న రాగం ఎండ్ చేసాం కదా ఆ రాగంతో ఎండ్ చేయాలి. ఇప్పుడు ఈ పల్లవి మొత్తం కూడా ఒకసారి తాళంతో కలిపి పాడుకుందాం. అయితే తాళంతో పాడేటప్పుడు మనం తాళాన్ని కొంచెం స్టార్టింగ్లో జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే గైకొనవే అన్న పదంలో కో నుంచి తాళం స్టార్ట్ అవుతుంది. గైకొనవే హారతి అని గై నుంచి స్టార్ట్ అవ్వకుండా గై వదిలిపెట్టి తాళం కో నుంచి స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఈ పల్లవిని కలిపి పాడుకుందామా? గైకొనవే హారతి గౌరీ పాహి గైకొనవే హారతి గౌరీ పాహి పూజలు గైకొనుమా పువ్వు బోణిరో పూజలు గైకొనుమా పువ్వు బోణిరో రాజరాజేశ్వరి రక్షింపరావమ్మా రాజరాజేశ్వరి రక్షింపరావమ్మా గైకొనవే హారతి గౌరీ పాహి గైకొనవే హారతి గౌరీ పాహి. ఇక మొదటి చరణం. అమ్మా నాదు మనవి ఆలకింపవే ఆలకింపవే. ఇక్కడ కూడా సాధారణంగా అమ్మా నాదు మనవి ఆలకింపవే ఆలకింపవే అంటారు. అలా కాకుండా మనం ఇక్కడ ఆలకింపవే లాకి దీర్ఘం ఇవ్వకూడదు. అమ్మా నాదు మనవి ఆలకింపవే ఆలకింపవే. ఆని కూడా అలా పై స్థాయి నుంచి ఆలకింపవేలో కిమ్ని కూడా అలా స్ట్రెస్ చేసి ఆలకింపవే శృతిలో నిలిపి అక్కడ దీర్ఘంతో పాడుదాం. అమ్మా నాదు మనవి అమ్మా నాదు మనవి ఆలకింపవే ఆలకింపవే. ఇది మొదటిసారి. ఇక తర్వాత రెండు సార్లు కూడా దీర్ఘం లేకుండా అమ్మా నాదు మనవి ఆలకింపవే ఆలకింపవే. అమ్మా నాదు మనవి అమ్మా నాదు మనవి ఆలకింపవే ఆలకింపవే. శాంభవి దయ చూడు శాంభవి దయ చూడు జాల మేలనమ్మా శాంభవి శాంభవి. ఇక్కడ శాంభవిలో అవీని కూడా అనొక్కి పాడాలి. శాంభవి శాంభవి దయ దయ చూడు చూడు ఆ చూడు దగ్గర గమకం దయ చూడు దయ చూడు శాంభవి దయ చూడు శాంభవి దయ చూడు జాల మేలనమ్మా జాల మేలనమ్మా
శాంభవి దయ చూడు, శాంభవి దయ చూడు, జాల మేలనమ్మా గైకోనవే హారతి గౌరీ పాహీ. ఇలా మన రెండోసారి ఆ శాంభవి పాడినప్పుడు దాన్ని మళ్ళీ పల్లవికి లింక్ చేయాలి. శాంభవి దయ చూడు, శాంభవి దయ చూడు, జాల మేలనమ్మా, జాల మేలనమ్మా, గైకోన వే హారతి, గైకోన వే హారతి, గౌరీ పాహి, గౌరీ పాహి, గైకోన వే హారతి, గైకోన వే హారతి, గౌరీ పాహి, గౌరీ పాహి. ఇలా చరణం తర్వాత ఆ గైకొనవే హారతి గౌరీ పాహి రెండుసార్లు పాడి చరణాన్ని కూడా ఆపాలి. ఇప్పుడు ఈ చరణాన్ని కూడా కలిపి పాడుకుందాం. ఇక్కడ కూడా తాళం వేసేటప్పుడు మనం గమనించాల్సింది, అమ్మ అన్న పదంలో ఆ అనే అక్షరాన్ని వదిలిపెట్టి మా నుంచి తాళం ఆరంభమవుతుంది. అమ్మా నాదు మనవి అని ఇది గమనించండి. ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి పాడండి. అమ్మా నాదు మనవి ఆలకింపవే, అమ్మా నాదు మనవి ఆలకింపవే, అమ్మా నాదు మనవి ఆలకింపవే, శాంభవి దయ చూడు జాల మేలనమ్మా, శాంభవి దయ చూడు జాల మేలనమ్మా, గైకోనవే హారతి గౌరీ పాహి, గైకోనవే హారతి గౌరీ పాహి. ఇక రెండవ చరణం. దీన జనుల బ్రోవ, దీన జనుల బ్రోవ, మాని నీరావే, మాని నీరావే, దీన జనుల బ్రోవ, దీన జనుల బ్రోవ, మాని నీరావే, జనుల బ్రోవ, దీన జనుల బ్రోవ, మాని నీరావే, మాని నీరావే, అర్ధనారీశ్వరి, అర్ధనారీశ్వరి, ప్రార్థన వినవమ్మా, ప్రార్థన వినవమ్మా. ఇక్కడ కూడా అర్ధనారీశ్వరిలో ఆ నాని నొక్కి పాడాలి, స్వరి దగ్గర గమకం. అంటే ఆ ఫార్మేట్ని మనం గమనిస్తూ పాడితే ఆ సంగతి కరెక్ట్గా ఎక్కడ మిస్ కాకుండా పాడడానికి అవకాశం ఉంటుంది. అర్ధనారీశ్వరి, అర్ధనారీశ్వరి, ప్రార్థన వినవమ్మా, ప్రార్థన వినవమ్మా, అర్ధనారీశ్వరి, అర్ధనారీశ్వరి, ప్రార్థన వినవమ్మా, గైకోనవే హారతి, గైకోనవే హారతి, గౌరీ పాహి, గౌరీ పాహి, గైకోనవే హారతి, గైకోనవే హారతి, గౌరీ పాహి, గౌరీ పాహి. మొదటి చరణంలో ఏ రిపిటేషన్స్ పాడామో సేమ్ రెండో చరణం కూడా అంతే. మొదటిసారి దీనజనుల బ్రోవ మానిని రావే అంటూ శృతిలో నిలుపుతాం. తర్వాత రెండుసార్లు దీర్ఘం లేకుండా మళ్ళీ అర్ధనారీశ్వరి ప్రార్థన వినవమ్మ అది కూడా రెండుసార్లు పాడి మళ్ళీ పల్లవిలో మొదట్లైన రెండుసార్లు పాడి రెండవ చరణాన్ని ఎండ్ చేయాలి. ఇప్పుడు మనం ఈ చరణాన్ని కూడా తాళంతో కలిపి పాడుకుందాం. ఇక్కడ కూడా దీనజనులు అన్న పదంలో దీ అనే అక్షరాన్ని వదిలిపెట్టి నా నుంచి తాళం స్టార్ట్ అవుతుంది. పాడండి. దీన జనుల బ్రోవ మాని నీరావే, దీన జనుల బ్రోవ మాని నీరావే,
జనుల బ్రోవ మాని రావే అర్ధ నారీశ్వరి ప్రార్థన వినవమ్మ అర్ధ నారీశ్వరి ప్రార్థన వినవమ్మ గైకోనవే హారతి గౌరీ పాహి గైకోనవే హారతి గౌరీ పాహి. ఇక చివరి చరణం కర్పూర హారతి కర్పూర హారతి గైకోనవమ్మ అలా మొదటిసారి శృతిలో నిలపాలి. కర్పూర హారతి కర్పూర హారతి గైకోనవమ్మ గైకోనవమ్మ. ఇక్కడ కూడా ఆ పదం ఎలా పలుకుతున్నామో గమనించండి. కర్పూర హారతి గైకోనవమ్మ అంటే మనం ఎక్కడ దీర్ఘం ఇవ్వాలో అక్కడ ఇస్తున్నాం. గై కొనవమ్మ అలా ఇవ్వకుండా గై కొనవమ్మ గై కొనవమ్మ. కర్పూర హారతి కర్పూర హారతి గై కొనవమ్మ గై కొనవమ్మ. కర్పూర హారతి కర్పూర గైకోనవమ్మ గైకోనవమ్మ. భద్రమాంబనీల భద్రమాంబనీల భారమౌనటమ్మ భారమౌనటమ్మ. ఇక్కడ భద్రమాంబనీల భారమౌనటమ్మ అన్నదాన్ని బట్టి ఈ మంగళహారతిని రాసిన ఆవిడ భద్రమాంబ గారు అని ఆవిడ అయి ఉంటారు. అంతే కదా, ప్రతి పాటలో కూడా సాధారణంగా చివరి చరణంలో ఆ కవి పేరు ఎవరైతే ఆ పాట రాశారో వారి పేరు వస్తుంది. ఇక్కడ అంటున్నారు భద్రమాంబనేల భారమౌనటమ్మ అంటున్నారు. అంటే నన్ను ఎలడానికి నీకు భారమా అని ఆమెను ప్రశ్నిస్తూ నా హారతి నువ్వు అందుకో తల్లి ఓ గౌరీదేవి అంటున్నారు. కాబట్టి నాకు తెలిసినంత మట్టుకు ఇక్కడ భద్రమాంబ అనే ఆవిడ రచించారు కాబట్టి భద్రమాంబనేల భారమౌనటమ్మ అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ మంగళహారతిని రాసింది భద్రమాంబ అనే ఆవిడని మనం చెప్పుకోవచ్చు. భద్రమాంబనీల భద్రమాంబనీల భారమౌనటమ్మ భారమౌనటమ్మ. భద్రమాంబనీల భద్రమాంబనీల భారమౌనటమ్మ గైకోనవే హారతి గౌరీ పాహి. ఇలా మనం మూడవ చరణం పాడాక ఇక్కడతో పాట అయిపోయింది. కాబట్టి పల్లవి మొత్తం కూడా స్టార్టింగ్లో ఏ విధంగా పాడామో ఈ మూడవ చరణం తర్వాత కూడా అలా పల్లవి అంతా కూడా పాడి ఆపాలి. ఇప్పుడు ఈ చివరి చరణాన్ని మనం తాళంతో కలిపి పాడుకుందాం. ఇక్కడ కూడా కర్పూర అన్న పదంలో కా వదిలిపెట్టి పూ అనే అక్షరం నుంచి తాళం స్టార్ట్ అవుతుంది. కర్పూర హారతి గైకోనవమ్మ కర్పూర హారతి గైకోనవమ్మ కర్పూర హారతి గైకోనవమ్మ. భద్రమాంబనీల భారమౌనటమ్మ భద్రమాంబనీల భారమౌనటమ్మ గైకోనవే హారతి గౌరీ పాహి గైకోనవే హారతి గౌరీ పాహి. పూజలు గైకొనుమా పువ్వు బోణిరో పూజలు గైకొనుమా పువ్వు బోణిరో. రాజరాజేశ్వరి రక్షింపరావమ్మ రాజరాజేశ్వరి
రక్షింపరావమ్మ గైకోనవే హారతి గౌరీ పాహి, గైకోనవే హారతి గౌరీ పాహి, గైకోనవే హారతి గౌరీ పాహి, గౌరీ పాహి, గౌరీ పాహి. ఈ విధంగా పల్లవి అంతా పాడి గైకొనవే హారతి గౌరీ పాహి దాన్ని మూడుసార్లు పాడి, మళ్ళీ గౌరీ పాహి అంటూ మూడుసార్లు పాడి మనం ఎండ్ చేస్తే, అంటే తాళంతో అలా ఆ ఎండింగ్ వరకు ఆ రిపిటేషన్స్తో పాడితే వినడానికి బాగుంటుంది. ఇప్పుడు ఈ మొత్తం మంగళహారతిని ఒకసారి జాగ్రత్తగా మనం ఎక్కడెక్కడ ఎన్నిసార్లు పాడాలి, తాళం ఏ విధంగా పాడాలో గమనిస్తూ ఒకసారి కలిపి పాడుకుందాం. గైకోనవే హారతి గౌరీ పాహి, గైకోనవే హారతి గౌరీ పాహి, పూజలు గైకొనుమా పువ్వు బోణిరో, పూజలు గైకొనుమా పువ్వు బోణిరో, రాజరాజేశ్వరి రక్షింపరావమ్మ, రాజరాజేశ్వరి రక్షింపరావమ్మ, గైకోనవే హారతి గౌరీ పాహి, గైకోనవే హారతి గౌరీ పాహి. అమ్మా నాదు మనవి ఆలకింపవే, అమ్మా నాదు మనవి ఆలకింపవే, అమ్మా నాదు మనవి ఆలకింపవే, శాంభవీ దయ చూడు జాల మేలనమ్మ, శాంభవీ దయ చూడు జాల మేలనమ్మ, గైకోనవే హారతి గౌరీ పాహి, గైకోనవే హారతి గౌరీ పాహి. దీన జనుల బ్రోవ మానిని రావే, దీన జనుల బ్రోవ మానిని రావే, దీన జనుల బ్రోవ మానిని రావే, అర్ధనారీశ్వరి ప్రార్థన వినవమ్మ, అర్ధనారీశ్వరి ప్రార్థన వినవమ్మ, గైకోనవే హారతి గౌరీ పాహి, గైకోనవే హారతి గౌరీ పాహి. కర్పూర హారతి గైకొనవమ్మ, కర్పూర హారతి గైకొనవమ్మ, కర్పూర హారతి గైకొనవమ్మ, భద్రమాంబనీల భారమౌనటమ్మ, భద్రమాంబనీల భారమౌనటమ్మ, గైకోనవే హారతి గౌరీ పాహి, గైకోనవే హారతి గౌరీ పాహి, పూజలు గైకొనుమా పువ్వు బోణిరో, పూజలు గైకొనుమా పువ్వు బోణిరో, రాజరాజేశ్వరి రక్షింపరావమ్మ, రాజరాజేశ్వరి రక్షింపరావమ్మ, గైకోనవే హారతి గౌరీ పాహి, గైకోనవే హారతి గౌరీ పాహి, గైకోనవే హారతి గౌరీ పాహి, గౌరీ పాహి, గౌరీ పాహి. ఈరోజు మనం
చాలా అందమైన మంగళహారతిని నేర్చుకున్నాం. మీరందరూ కూడా ఈ గౌరీదేవికి సంబంధించిన మంగళహారతిని నేర్చుకుంటున్నప్పుడు, పాడుకుంటున్నప్పుడు మీకు కలిగిన ఆనందాన్ని, మీ మనసులోని భావాలను మాకు మంచి కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే మన సంగీత సాధనాంజలి ఛానల్ని, సింగ్ విత్ గీతాంజలి ఛానల్ని సంగీతము పాటలు అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తర్వాత వీడియోలో మీకు నచ్చిన మరొక పాటతో మళ్ళీ కలుసుకుందాం.